నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దేవియస్పేట గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ విచ్చేసి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది గ్రామస్తులకి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం విజయకుమార్ మాట్లాడారు, పేదలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రబాబు, తహసీల్దార్ సుబ్బయ్య, వైసీపీ నాయకులు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్యాన్ని విద్యని ఒక ప్రతిష్టాత్మకంగా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. నిన్న ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఇందుపేట హాస్పిటల్ సందర్శించినప్పుడు గ్రామీణ ప్రాంతంలోనే కార్పొరేట్ ధీటుగా వైద్యాన్ని మండల పిహెచ్ సెంటర్లు కూడా అందిస్తున్నారు. నిన్న చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఆపరేషన్లు అయితేనేమి అక్కడనే చేస్తున్నారు. అలాగే అన్ని టెస్టులు, షుగరు బీపీ టెస్టులు కూడా అక్కడనే చేస్తున్నారు. ఇంకా గైనకాలజిస్టులు ఉన్నారు, డెంటల్ ఉన్నారు. హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్లు కావాల్సిందో, ఏ విభాగానికి కావాల్సిన డాక్టర్లందరూ కూడా మౌలిక వసతులను కూడా మండలాల్లో ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాలకు కూడా పోకుండా మండల హెడ్ క్వార్టర్స్లోనే అన్ని అత్యాధునికమైన పరికరాలతో ఈరోజు వైద్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి గారికి, అలాగే 30 పడకల హాస్పిటల్లో ఇందుపేటలో ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ హాస్పిటల్ పూర్తిగా వస్తుంది, త్వరలో కూడా ప్రారంభిస్తే ఇందుపేటలో కార్పొరేట్ ధీటుకి పెద్ద హాస్పిటల్ వస్తుంది. అన్ని వైద్య సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అదే కాకుండా మండల హెడ్ క్వార్టర్స్లో కాకుండా ఇవాళ గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి పోయి రక్త నమూనాలు ఇవన్నీ తీసుకొని వైద్యం చేస్తున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లల ఎదుగుదలలో లోపం ఉన్నా, వాళ్ళు వికలాంగులైనా, అదొకటి మంచి ఉద్దేశం. వాళ్ళ ఎదుగుదలకి ఏమేమి చర్యలు తీసుకోవాలో డాక్టర్లు సూచనలు సలహాలు ఇస్తారు. ప్రతి ఇంట్లో ఏదైనా మీ పిల్లలకు కూడా ఎదుగుదలలో ఉన్న, పోషక విలువలతో కూడిన ఏవైనా లోపాలు ఉన్న, అంగవైకల్యం ఉన్న పిల్లలను కూడా ఫిజిషియన్ చూపించండి. అలాగే గ్రామంలోని కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు కూడా ఉచితంగా ఇస్తారు. ఆపరేషన్